పుర్రి భల్లే కున్నాదే మీ ఆ బచ్చాయ కదవి నన్ను లాగుతున్నాదే అది అంటు తాకు తరే తాకు అంట సురూరే నువ్వు దుక్కి నక్క ఎట్టి తమ్ము సిన్న సతారే సపోట చూసిన టమట సొప్పుల కొత్తొస్తున్నదే మహబూబ బాబా నమ్మిలా ఈ రోజు గెటప్ స్పెషల్ లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్న ముగ్గురు కమీడియన్స్ ఇస్ ఎక్స్‌ప్రెస్ హరి, యాదమ్మ రాజు అండ్ దివానల్లి రచ్చ రవి. ఆల్ ఇండియా కి హైపర్ స్వింగ్, వీడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్, వీడి బాడీ స్టీల్ కేస్ స్వింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి పేరు రక్తర్ కాకి డ్రెస్ కే కొత్త కలర్ రింగ్. ఒరే జరిగిందిరా స్వెల్లింగు, కళ్ళల్లో పరింగు, ఏ విలన్ కన్నా డెత్ బాయ్. ఏ గెటప్ వేసిన అన్ని తిరుగుతున్నాయిరా. టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మన దగ్గర కెమెరా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. మ్యానరిజం. మీ ఇంట్లో బండ్లు ఉంటాయి కదా టూ వీలర్లు, అవి ఎట్లా స్టార్ట్ చేస్తావు? ఒకవేళ వాళ్ళ ఇంట్లో టూ వీలర్ లేకపోతే పక్కింటోడు ఉంటది కదా, ఆ సౌండ్ ని చేయాలి. రెడీ? అమ్మాయిలు మోకాల పైన నిలబడి అబ్బాయిలకు ప్రపోజ్ చేసినప్పుడు కెమెరా ఉంటే బాగుండాలనిపిస్తుంది. పాపం ఎప్పటి నుంచో అనుకుంటున్నా కార్ లేని అమ్మాయితో ఫోటో దిగాలని. సూపర్. బుల్లెట్ వై లూన్ అయిందిరా సడన్ గా. నెక్స్ట్. మన ఫ్రెండ్ ఎవరో వేరే వాళ్ళతో తిరిగినప్పుడు రీ 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 చూసావా రచ్చ రవి గర్ల్ ఫ్రెండ్ ఇంకెవరితో తిరుగుతుంది ఫోటో. అరే వచ్చు చూసావా, నాకు తెలుసు సీము కన్నా తిరుగుతుందని. డ్ర స్టార్ట్ చేయి. నెక్స్ట్. ఎల్కా పిల్లి ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు లైక్ రవి అండ్ శ్రీముఖ్. ఇక్కడ పిల్లలు ఎవరు ఎలుకోరు, ఇష్టం ఎవరైనా. పది ఎలుకలు పది పిల్లలు కలిపితే ఇది అవుతుంది. సీ మై బాడీ సీ యువర్ బాడీ. మ్యానరిజం. నెక్స్ట్. ట్రాఫిక్ పోలీస్ లంచ్ అని తీసుకున్నప్పుడు. ఇప్పుడు ఒక క్యూట్ బండి ఇట్లా డు డు మన ఇంటి ఓనర్ అంకుల్ పక్కింటి ఆంటీతో సినిమాకు పోయినప్పుడు. ఆ అంకుల్ దగ్గర కూడా ఫోన్ ఉంటది, ఆ ఫోన్ లో కెమెరా ఉంటది, ఎందుకంటే నువ్వు వాడు కూతురుతో పోతావు ఆ సినిమా. నిజంగా ఫోటో తీస్తాడు. నెక్స్ట్. నాకు ఇష్టం లేని వాళ్ళు కింద పడ్డప్పుడు. అంటే నువ్వు దారిలో మొత్తం అట్టి పనులు వేసుకుంటే తిరుగుతుంది. నిద్ర లేవగానే సెల్ఫీ తీసుకోవాలనిపిస్తుంది, సో అప్పుడు కెమెరా ఉంటే బాగుంటుంది. అప్పుడు ఇట్లా అని తీసి ఇట్లా దిగు వాసన చూడు. నెక్స్ట్. ఇద్దరు అమ్మాయిలు కిస్ చేసుకున్నప్పుడు ఫోటో తీయాలనిపిస్తుంది. నీ కోరికను నేను నెరవేరుస్తాదా. ఇద్దరు అమ్మాయిలు అంటారా, ఇద్దరు అబ్బాయిలు కాదు. ఈ బండి ఇంజన్లో చీమలు జరిగినాయి. చీమలు కాదే సీకులు జరిగి. నెక్స్ట్.
గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినప్పుడు. అంటే గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు సెల్ ఫోన్ ఎందుకు అని మర్చిపోతావు, కానీ ఉంటే బాగుంటది అని అనుకుంటున్నావు. ఇగో నేను 10 లెక్క పెడతా, అంతవరకు డ్రర్ అంటేనే ఉండాలి, బ్రేక్ లేకుండా. ఓకేనా? ఇక్కడ కౌంట్ చేస్తా, రెడీ 1 2 3 గో. సునామీ వస్తున్నప్పుడు, సునామీ వస్తుంది ఇప్పుడు నువ్వు ఫోటో తీయాలి. సునామీ పందుకొక్కులు కాదు. నెక్స్ట్, ఫ్రెండ్ డోర్ వేసుకోకుండా స్నానం చేసినప్పుడు. చూసినా నేను నిన్ను చూసి ఊహించుకుంటుంది. ఓకే డుర్ డుర్ బోలో. ముంగడ పోలీస్ చూడండి. అది కూడా నువ్వే చెప్తావారా? కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీమూన్ కి వెళ్ళినప్పుడు. నీకు ఇదేం బుద్ధి, వెయిట్ చేస్తుంటావా? మా గలిలో ఎవరిది కొత్తగా పెళ్లి? అరే పోతురు పోతురు. ఓకే డుర్ డుర్ బోలో. నాకు బైక్ రాదు. నీకు వస్తుందా రాదా అని అడగలేదు, సౌండ్ చెయ్యి అని అన్న. ఒక పేపర్ కి ఎన్ని కష్టాలు వస్తాయంటూ మన ముందుకు వచ్చేసినాడు ఒక పేపర్ గెటప్ లో ఎక్స్ప్రెస్ హరి. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసే. గెటప్ చూసి అర్థమవుతుందిగా, మాకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. చిట్టు కాగితాలు ఏరుకునే పిచ్చోడు. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనుషులు పేపర్స్ ఉపయోగిస్తే ఎలా ఉపయోగిస్తారు? ఎక్కువ మంది చూసేది ఏంటి, న్యూస్ పేపర్. మా రోజు స్టార్ట్ అయ్యేది పేపర్ బాయ్ స్టార్ట్ అవుద్ది. ఈ పేపర్ బాయ్ చేతిలో మా పరిస్థితి ఎలా ఉంటది అంటే, సూసైడ్ చేసుకోవడానికి సూటు బూటు వేసుకున్నట్టు ఉంటది. వాడు పట్టుకుని పేపర్ ఇలా నలుపుతాడు, నలిపితే అప్పుడు ఏదో ఫ్లైట్ లో ఉన్నట్టు ఫ్లైంగ్ తీసేసినట్టు ఇలా ఇస్తుంటాడు. ఆడేమో నాన్ స్టిక్ ఇస్తుంటాడు, మేము వెళ్ళే బాత్రూమ్ సింక్ లోనే పడతాం. ఆ పేపర్ బాయ్ చేతిలో మా పరిస్థితి ఎలా అయిపోద్ది అంటే, మంచి మూడు వచ్చిన మగాడి చేతిలో మల్లె పువ్వులు అయిపోతుంది పరిస్థితి. అది నలిపేస్తాడు తెలియదు, నవ్వులేస్తాడు తెలియదు. టిఫిన్ సెంటర్ ఒకటి వస్తాడండి, కొంచెం గ్లామర్ గా మన యాంకర్ రవణలా ఉంటాడు. వచ్చి అతను ఒక పూరి ఆర్డర్ చేస్తాడు. ఆ పూరిని పేపర్ లో పెట్టి టప్ప 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 ఎందుకు ఇస్తారు అర్థం కాదు. తర్వాత తెలుస్తుంది అందులో ఆయిల్ తింటే ఇతను గ్లామర్ పాడైపోద్ది అంట. ఆయిల్ చింపడం ఇలా పిసుతారు. నా తెలియగడుతానండి, పూరి ఆయిల్తో కాకపోతే కుల నీళ్ళతో చేస్తారా? మాకు ఎలా ఉంటుందో తెలుసా, మా ఫేస్ కి ఫేషియల్ చేసినట్టు ఉంటుందండి. అలాంటి వాళ్ళు చూస్తుంటే మా ఊర్లో గుర్తొస్తాడు. ఆడు అలాగే సెల్లో బ్రైట్నెస్ పెంచితే సెల్లో బ్యాలెన్స్ పెరుగుతుంది అనుకుంటాడు. నువ్వేమన్నా చెప్పు, నువ్వు చెప్పు. స్క్రీన్ మీద బ్రైట్నెస్ పెంచితే దాంతో పాటు బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది అనుకుంటాడంట. పిచ్చాడు రచ్చరాయి లాగా. తర్వాత చెప్పుకోవాల్సి మా పేపర్ లో టిష్యూ పేపర్స్. ఎవరైనా బోన్ చేస్తుంటే సారీ అండి, మా పేపర్ ఫ్రెష్ చేసింది కాబట్టి చెప్తాను. మొన్న ఒకసారి ఇలాగే ఒక ఆంటీ అలా కొడుకు వచ్చాడు, అమ్మాయి ఎండిపోతుంది అమ్మా అంటే వెంటనే ఆ రోజు పేపర్ తీసుకొచ్చి పక్కన ట్యాప్ ఉంటుంది, ట్యాప్ దగ్గరికి వెళ్ళొచ్చుగా, ట్యాప్ దగ్గర కడగరు, ఇక్కడే కరుగుతారు. ఆంటీ లెవెంటల్ అంటే మంద కాదనుకుంటే 3 కోట్ల చెక్ పేపర్ ఉన్నా ముట్టు కడిగేస్తారు దాంతో. ఇంకొకడు బాత్రూమ్ లో కూర్చుంటాడు, ఇలా ఉంటాడు, ఇంటి మీద కూర్చుని సీఎం బందిలాగా అనిపిస్తాడు. ఫుల్ వాటర్ వస్తుంది, వాటర్ ఇచ్చాడు, ఆ టిష్యూ పేపరే కావాలి అడిగి. ఆడెంత ఉంటాడు పేపర్ అంత పేస్తాడు. ఎంత బద్దకొస్తాడంటే, ఇలాంటి తల్లంపు వచ్చింది అనుకో అంబులెన్స్ ఫోన్ చేసి అమృతం చెంది అమ్మంటాడు, అంత బద్దకొస్తాడు. సో నెక్స్ట్, మాలో కూడా చిన్న రొమాంటిక్ యాంగిల్ ఉంటుందండి. ఆ రొమాంటిక్ ఎప్పుడు తెలిసా బయటపడుతుంది, లవ్ లెటర్లు రాసినప్పుడు బయటపడుతుంది. కానీ ఇప్పుడు రాసిన లవ్ లెటర్లు బోయపాటి సినిమా క్లైమాక్స్ లో అయిపోతున్నాయి మా జీవితాలు. ఒక పెన్న బాల పట్టుకుంటాడు, పట్టుకుని ప్రియా నువ్వే నా గుండె చే బల. ఇప్పుడు మా మీద రాస్తుంటే ఎలా ఉంటుంది తెలుసా, బర్త్డే కేక్ మీద క్రీమ్ లేదని షేవింగ్ క్రీమ్ రాస్తే ఎలా ఉంటుంది? ఈ రాసేవాడు కూడా వెరైటీ ఉంటారు. ఒక్కొక్కడు ఆ లానైతే బ్లడ్ బ్యాంక్ పెట్టినట్టు రక్తంతో రాస్తాడు. పోనీ ఇంత కష్టపడి రాస్తాడా, అమ్మాయి తీసుకెళ్ళొస్తాడు, ఇస్తే అమ్మాయి చేసే పని ఏం తెలుసా, మళ్ళీ అక్కడ చెప్పడమే. ఈ అదవు బుద్ధి లేదు కానీ
ఆ ఖాళీ పేపర్ ఇచ్చే బదులు కరెన్సీ పేపర్ ఇస్తే చింపుతుందా? అబ్బాయిలు అంత అమ్మాయికులు అంటే అరే ఫ్రెండ్ కోమలోకి వెళ్ళాడు అంటే అడ్రస్ తిరిగి అలాగెళ్ళాడు మామ అంట. సో నెక్స్ట్ పేపర్స్ బ్యాచిలర్స్ ఎలా ఉపయోగిస్తారు? వామ్ ఈ బ్యాచిలర్స్ పేపర్ ఉపయోగించడం మొదలు పెడితే పేపర్ ఎందుకు పుట్టావా అని పశ్చాత్తాపం కలుగుతుంది మాకు. అనుకోండి హ్యాపీగా ఉండొచ్చు, పొరపాటు ఏ వసుంధరో సితారో అయ్యాం అనుకోండి ఇంకా మాకు రేపే ఒక్కడ పట్టుకొని నాకివ్వు 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 నాకివ్వు. ఫైనల్ గా రోడ్డు మీద పాంప్లెట్లు పంచుతారండి. అమీర్పేట్ అమీర్పేటలో ఇలా చూడడం పడేయడం ఆడు మళ్ళీ పడేసి ఇలా తొక్కుతాడు సిగరెట్ తొక్కినట్టు. అరే పేపర్ అని ఎగుతుంటారు అది కామన్. అవి కిందనే ఇస్తాం మట్టేస్తున్నారని గోడల మీద అంటిస్తాం వచ్చి ఏంటంటే అది పోయడం మాకేమన్నా అభిషేకం చేస్తున్నాడా? ఫైనల్ గా చెప్పేది అంటే పేపర్ గౌరవించండి అది మిమ్మల్ని గౌరవిస్తుంది. నలుగురు మా మీద అక్షరాలు నేర్చుకున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం. వాడికి మెదడే లేదని అనుకున్నాను బొచ్చు కూడా లేదంట, అందుకే ఈ రోజు బొచ్చు గడ్డప్ లో మన ముందుకు వస్తున్నాడు ది బొచ్చు రవి. ఈ రోజు నా గెటప్ మీ అందరికి తెలిసిపోయింది అనుకుంటా. ఈ బొచ్చే కదా అని కామన్ గా తీసేది బ్రదర్. బొచ్చు గురించి మాట్లాడే అర్హత హక్కు నాకు తప్ప ప్రపంచంలో ఇంకొకరికి లేనే లేదు. ఎందుకు? ఒకసారి బొచ్చు పోతే పెట్టించుకున్నాను కాబట్టి. బొచ్చే కదని కామన్ గా చూడద్దు, బొచ్చు యొక్క వాల్యూ బొచ్చు లేని మొగనికే తెలుస్తుంది. బొచ్చు ఉందనుకో ఓ అందమైన కరిష్మా దగ్గరికి పోవచ్చు, ఆ బొచ్చున్న కాన్ఫిడెంట్ గానే ఎక్కువ మాట్లాడదాం. ఆ శ్రీముఖి ఐ లవ్ యు రా అంటాం. అదే బొచ్చు లేకపోతే మనకు వయసున వేస్ట్. అదేమనుకుంటుందో నన్ను ఎందుకు చూస్తుంది? మన సుడిగాలి సుధీర్ కున్న ఫాలోయింగ్ మన యాక్టింగ్ మీద అనుకుంటాలా, బిహేవియర్ మీద అనుకుంటాలా? వారికున్న బొచ్చు మీదనే, వారికున్న బొచ్చు మీదనే. ఒక్కసారి బొచ్చు తీసేసి సుధీర్ గారిని ఊహించుకోండి. బొచ్చు గురించి మాట్లాడాల్సి వస్తే కొంతమంది బాగా సంపాదించి బొచ్చు మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఎలాగంటే ఈ డిప్ ఉంటది కదా ఆ డిప్ అని కవర్ చేయడానికి బొచ్చు పెడతారు. అరే నీ దగ్గర 10 లక్షలు ఏం చేసినావురా బొచ్చు గురించి పెట్టినానని వాడు కింది మీద చూస్తాడు. బొచ్చుకు 10 లక్షలు పెట్టినావా? బొచ్చుకు 10 లక్షలు పెట్టినావా? ఆస్తి పైన బాధపడడు, అంతస్తుల పైన బాధపడడు, కానీ ఒక్కొక్క ఇంటికి పోతాను అనుకో ఆ విన్యాసాలు అదేంటిది బయట యోగాలు గీగాలు తెలుసుకొని ఈ మధ్య అందరి ఇదే నేర్చిల్లు. ఏంటంటే చుట్టూ వస్తుందట, ఎక్కడి వస్తుందిరా గొర్రెలకి వెళ్ళి చుట్టూ వస్తాదిరా, వాడు చెప్పుడు సరే నువ్వు చేసుడు సరే. మొగాళ్ళు దేవుళ్ళ దగ్గరికి వచ్చి మొక్కుతంటారు, వానికి ఉన్న కొద్ది బొచ్చే కదా ఆ బొచ్చులో మేము వింటాంటాం. వాడు ఏం మొక్కుతంటారు చూడు, దేవుడా నాకు కట్నం వచ్చేదాకా పెళ్ళేదాకా ఈ బొచ్చు ఉంటే చాలు, నీ అమ్మ వచ్చింది బల్ల పొక్కపోతే సరిపే అంటారు. మీకు ఒక విషయం చెప్పాలి, వింత వింత ఆడవాళ్ళు ఉంటారు ఇట్లాంటి వాళ్ళు, నా పిల్లం లాంటి నా పిల్లం కూడా ఫస్ట్ డేనే చెప్పింది నాకు లైఫ్ లా ఏమండి మీరు ఆకలితో ఉంచినా భరిస్తా, అప్పులలో ఉంచినా భరిస్తా, అరే నాకు ఏ చీర కొనియకుండా భరిస్తా, కానీ నీకు బట్ట తలకేస్తా నేను వదిలేస్తా అమ్మో. రోజు మొక్కుతాను దేవుడా నాకు ఆస్తి ఇవ్వకుండా పర్లేదు బట్టలకి ఏమాత్రం రావద్దు అని. ఈ ఆడవాళ్ళకు ఆస్తి ఉన్నంత సేపు ఆస్తి కావాలి, ఆస్తి వచ్చినాక షికారులు కావాలి, షికారులు వచ్చినాక జుట్టుపోని మొగుడు కావాలి. ఆడవాళ్ళ కూడా డిప్ ఉంటది, మొగళ్ళ డిప్ ఉంటది. మేము ఉన్నంత ఎంత వాల్యూ ఉంటామో లేనప్పుడు కూడా అంతే వాల్యూ ఇస్తారు. ఎట్లా అంటే అంటే బ్రహ్మానందం గారి దగ్గర పోయినా సార్ నీ కొద్దిగా జరుగుతా ఆ తర్వాత మీకు వాల్యూ చూడండి సార్ అన్న, నమ్మలే ఇక డిప్ వచ్చింది అనే స్టార్ వచ్చింది. ఒక్కసారి బ్రహ్మానందం ఇట్లా వచ్చి అన్నడంటే చాలా అందరు మీకు వయసుకు రాగానే ఏం చెప్తారు, బెల్ క్రీమ్ జెల్ క్రీమ్ దాని అమ్మ క్రీమ్ అని పెట్టి చపక్ 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 చపని ఇట్లా లేపుతారు అట్లా లేపుతారు అట్లా లేపుతారు సగం వయసుకు రాగానే అవన్నీ బొచ్చిపోతే అబ్బా కవరింగ్ ప్యాచ్ పౌడర్ చల్లి బతుకుతా అంటారు. ఒకప్పుడు అమ్మాయిలను మనం టెస్ట్ చేసేది, నీకు నడవస్తుంది అమ్మ అక్కడి నుంచి ఇక్కడ దాకా నడువు, నీకు పాడొస్తుంది ఒక్కసారి గొంతిప్పు, నీకు వంట వస్తుంది ఏదైనా కగిరించుకరాపో అనేది. ఇప్పుడు అమ్మాయిలు నీ ఆస్తి గీస్తే అందరూ బయట చూసినాక ఇంట్లో రాకత్తారు కదా, వచ్చినాక దగ్గరికి వచ్చి చూస్తారు నీది వర్జినల్ జుట్టేనా
బొచ్చే తక్కువ ఇకపోతే జుట్టు అనేది ఎక్కువ పెంచుకోలేము తక్కువ కట్ చేయలేము. ఎక్కువ పెంచుకున్నాం చిప్పిడి జుట్టు అవుతుంది, మొత్తానికి లేకుండా పోయింది అనుకో బట్ట జుట్టు అవుతుంది. దాన్ని పెంచలేక పోనీయలేక కాపాడలేక ప్రతి మొగాడు అవస్థ పడుతున్నాడు. ఆ మొగాడులో ఒకని నేను అవస్థ పడి ఆల్రెడీ పోయిన జుట్టును కవర్ చేయడానికి ఈటీవీ మల్లెమాల వల్ల ఒక కంపెనీ నా దగ్గరకి వచ్చి ఈహెచ్ఎస్ అనే కంపెనీ నాకు బ్రాండ్ అంబాసిడర్ సైన్ చేయించుకుని బొచ్చు పెట్టించింది. అసలు బొచ్చు లేని పరిస్థితి ఎలా ఉంటదంటే, బొచ్చు లేని కోడి బొచ్చు లేని మొగుడు రెండు వ్యాల్యూ ఒకటే. బొచ్చు లేని కోడిని అన్నమంటమ్మో తీసి బొచ్చున్న కోడిని కొయ్యి అంటారు, అదే బొచ్చు లేని మొగుడితో సెకండ్ ఏమంటారు వేణుక ఎందుకు లేట వస్తే, అదే బొచ్చున్నాడు ఇంకా శ్రీనిగాన్ దగ్గర సుడిగాన్ దగ్గర దీన్ని పంపు హాయ్ హాయ్. ఎప్పటికైనా మనుషులను మనుషుల్లాగా చూడండి, జుట్టును జుట్టులాగా చూడండి. ఆస్తి పోస్తే సంపాదించచ్చు, పేరు పోతే సంపాదించచ్చు, పోయిన జుట్టును సంపాదించాలంటే నో బేబీస్. ఆ జుట్టు పోయేది మీ ఆడల వల్ల, టెన్షన్లు పెట్టకండి, మొగాళ్ళను మొగాళ్ళుగా బతకనియండి. మొగ జాతిని బొచ్చు లేని జాతిగా మీరు తీర్చిదిద్దకుండా కాపాడండి. ఈ రోజు మన ముందుకు వచ్చేస్తున్నాడు ది యాదమ్మ రాజు. ఆనందం ఆనందమే అల్లో మల్లో డోలా డోల్తా మాతా డోల్ బాలకృష్ణుడు వచ్చాడే. అన్నా రవాణా టోపీ. అన్నా రవాణా చెప్పే గెటప్ చూసి అర్థమైతలే కమలాసన గెటప్ ఇది. అమ్మ సార్ గైడ్, మా తాత పెద్ద టూరిస్టిజం అంటే పెద్ద గైడ్. టూరిస్ట్ గైడ్ మా నాయన సగం గైడ్, నేను అర్ధ గైడ్. అలా వచ్చిందా? మరి నీ కొడుకు? కొడుకు ఇంకా కోటర్ గైడ్, కోటర్ గైడ్. మా వంశారం మీదే అన్నా, అన్నా గైడ్ కావాలంటే ఉండాల్సింది మెదడులో తలకాయ కాదు, తలకాయలో మెదడు. గదే ఉండాలి, చదువుకుంటే చదువు వస్తుంది, పడుకుంటే నిద్ర వస్తుంది, కానీ గైడ్ మాత్రం రాదు. మా తాత చచ్చిపోయి అందరు చచ్చిపోయి, ఆ వ్యాపారం నాకు ఇచ్చిరు. ఇక ఏ వ్యాపారం? పట్టాపారం. ఫారెన్ లో వచ్చిరాను ఒకసారి, వచ్చి రాగానే అయ్యో స్కూల్ మీ బ్రో అన్నాడు. నేను ఇట్లనే ఏ బ్రో వాట్సాప్ అయ్యా నా ఫేస్బుక్ లేదు వాట్సాప్ ఎవరికి వస్తుంది రా. ఫైన్ 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 విల్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ గోల్కొండ? ఓ కొండ చెప్పాలి అంతే కదా. యూ కెన్ టేక్ బస్ టికెట్ ఫ్రీ, యూ 200 rupees యూ టేక్ అని లోపల తీసుకోయినా గోల్కొండ. బ్రో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ గోల్కొండ బ్రో, హౌస్ కేమ్ దర్ నేమ్ అన్న, వాట్ ఆ పెయిన్ వన్ డే రాజు, వైఫ్ బీటింగ్ బీటింగ్ బీటింగ్, దోనకు మస్తు కొట్లాట అయ్యింది అబ్బా. నీ బతుకుతాడా? అయితే రాజు వాట్ డిడ్ కాల్ ది మంత్రి? వాట్ ఈస్ మంత్రి? సిపాయి రాబోయ్ అదే చేసార్థం చూడు. అదే సర్వెంట్ కాలింగ్, అప్పట్లో సర్వెంట్ మీన్స్ సిపాయి, నాట్ సిపాయి రే, దిస్ సర్పంచ్. పిలివింగ్ రాజు వాట్ హ్యాపెన్? మంత్రి మంత్రి పోయి మన గేమ్ పెట్టు మంత్రి, యు గో కీప్ 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 గోల్. ఓకే ఈస్ కీపింగ్ మంత్రి గేమ్. టోల్ ది రాజు, సార్ ఐ కీప్ ది గేమ్ సార్. వాట్ యూ కీప్ ది గేమ్? ఫుట్బాల్ సార్, వన్ డే ప్లేయింగ్ ది గేమ్. అయితే రాజు వాట్ హ్యాపెన్? సి హియర్ ఇస్ కొండ, యు గోల్ హియర్ హిట్ దేర్ గొండ, దిస్ కమ్ ది గోల్కొండ, దిస్ కమ్ ది గోల్కొండ. నియర్ ట్యాంక్ బండ్వంట్ అప్పుడు అడిగినా, వాట్ బ్రో వాట్ ఈస్ సో మెనీ గ్రీన్ కలర్ ఇయర్? దిస్ ఈస్ తీర్థం. ఇన్ వెరీ కంట్రీస్ దేర్ ఇస్ వైట్ వాటర్, వైట్ ఇట్ ఈస్ ఇయర్ గ్రీన్ వాటర్. అరే వాట్ హ్యాపెన్? వేర్ పీపుల్ ఇంట్లో తిరిగిపోతారు కదా, తిరిగిపోతారు కదా, పైప్ లైన్ కమ్స్ 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 కమ్స్, యూఆర్ జామింగ్, యు హావ్ లవ్ ఫెయిలియర్, యూ టుక్ వాటర్, యూ గో. ఓకే బ్రో ఇస్ ఆల్సో వాట్ ఈస్ ది స్టాచ్యూ? అరే నమ్మ అది చైనీస్ ఫాస్ట్ ఫుడ్, యు నో చైనీస్ ఫాస్ట్ ఫుడ్, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ దేవుడు. ఇట్ ఈస్ ఇన్
China, it is coming, coming. There is no language, not understanding. You are coming, you are standing. Okay, at type in English na ya. Bro, where is the chairman? Main chairman this call kadi. Ippudu adan cheppi chairman this koina. Bro, what is this? Ni ayya chairman this kara manava kada. Ide chairman. Okay, bro, how is his name? Amma naaku telavadu ra bhai. Inketta cheppali. One day what happened? One Muslim lord sitting. One Muslim lord sitting and hungry aakala aitundanu. His name is Minar and his wife name is Sultan. Sultan bring the annam bowl. He bring the rice only annam. No curry. ఒసే ముసల్దాన్ ఆ బ్రింగ్ చారు. ఈటింగ్ డైలీ ఈటింగ్ డైలీ ఈటింగ్ డైలీ. వన్ డే వాట్ హ్యాపెన్ ఈ డైడ్. ఓ నో. ఆల్ సరౌండింగ్ ది ఏరియా వాల్స్ కాలింగ్ హిమ్ అరియో మినార్ కి చాన్ మినార్ జైరే. ఫ్రమ్ దట్ టైమ్ ఈ కాలింగ్ ది చాన్ మినార్ చాన్ మినార్. హే బ్రో వాచ్ యు ఆర్ నైవ్ ఎక్స్ప్లెయినింగ్ బ్రో. మన ఏమనుకున్నావు ఏడో క్లాస్ ప్లేస్ ఏడుసారు ఆ దాని తర్వాత ఏమైంది తాజ్ మహల్ పోయినా కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ అబౌట్ తాజ్ మహల్ సీ దిస్ ఈజ్ ది పాలా తాజ్ మహల్ హౌ ఇట్ బిల్డ్ బో వన్ డే వాట్ హ్యాపెన్ దిస్ ఈజ్ ఫ్లవర్ డైడ్ ఫ్లవర్ డైడ్ ఇన్ ది సెవెన్ ఓన్లీ ఈజ్ బిల్డ్ ది తాజ్ మహల్ అయితే వాట్ హ్యాపెన్ హూస్ బిల్డింగ్ దు ఇట్ ఈ కట్టింగ్ కట్టింగ్ నేర్లు చేలు ఓకే 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 అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్విక్లీ ఇన్ ఎ మినిట్ పటా స్టేజ్ గురించి నువ్వు రచరవి లాంటి టూరిస్ట్ కి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావు చెప్పు ఎక్స్క్యూజ్ మీ వాట్ ఇస్ ది పటా యు సీ యువర్ దేర్ లుక్ వాట్ ఇస్ దేర్ పా వాట్ ఎస్ పటాస్ కెన్ యు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ పటాస్ ఇన్ ఇంగ్లీష్ వన్ డే వాట్ హ్యాపెన్ అడ్డేట్ వై వన్ డే వాట్ హ్యాపెన్ One day, Pata is going. Going where? Not going. He is standing only. Tell me about that people. Yeah, they are lovers. Pata's lovers. They are all. Hey, 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 guide. Who is he? He. Curry fellow. Curry fellow. ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ప్లస్ మ్యానరిజం చెప్పింది శివ అండ్ సాయి. మీరు మాత్రం ప్రతిరోజు చూస్తూనే ఉండండి శ్రీ మురళీ మోహన బెల్ రైస్ పటాస్ ఫుల్ టు పిద్దా.